బుధవారం ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణమాసం శుక్లపక్షం తిథి సప్తమి రాపది పది రుత్సున్నా ఆరు వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం ఈ విశాఖ తేదు రుత్సున్నా నాలుగు వరకు యోగం బ్రహ్మం రా ఏడు పదమూడు వరకు కరణం ఈ గర్జీ ఉపది యుట్సున్నా తొమ్మిది వరకు తదుపరి వణిజరా పది డొట్ సున్నా ఆరు వరకు వర్జం కు పది డొట్ పద్దెనిమిది పదకొండు పాయింట్ ఐదు ఆరు దుర్ముహూర్తము కు పదకొండు డొట్ ముప్పై ఏడు పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది అమృతకాలం ఇరా ఎనిమిది డొట్సున్నా ఐదు తొమ్మిది పాయింట్ నాలుగు మూడు రాహుకాలం పన్నెండు డొట్ సున్నా సున్నా ఒకటి పాయింట్ మూడు సున్నా యమగండ కేతుకాలం పు ఏడు తొమ్మిది పాయింట్ సున్నా సున్నా సూర్యరాశి ఈ సింహం చంద్రరాశి తుల సూర్యోదయం ఐదు పాయింట్ నాలుగు ఏడు సూర్యాస్తమయం ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది సర్వే జనా హజ్జనోభవతు సర్వే సజ్జన స్వజనో భవతు సర్వే సుకృతో భవతు సర్వే సుకృత సర్వేసుకృతజన సుఖినో భవతు శుభం భూయాత్ అగోసేవ చేద్దాం గోమాతను పూజిద్దాం గోవులను రక్షించుకుందాం బెనారస్ రుద్రవాసంలో మరియు చుట్టుపక్కల కౌడిమాత గవ్వలమ్మ దేవాలయం వారణాసి బెనారస్లోని దేవాలయాలలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కౌడిమాతను తెలుగులో గవ్వలమ్మ అంటారు ఈ ఆలయం దుర్గాకుండ్ సమీపంలో భేలుపూర్లోని మందిరానికి ఎదురుగా ఉన్న లేన్లో ఉంది కౌడిమాత గవ్వలమ్మ దేవాలయం కౌదిమాతను విశ్వనాథుని సోదరిగా భావిస్తారు ఆమె శివుడిని ఆరాధించడానికి బెనారస్ వచ్చిన దక్షిణ భారతదేశంలోని అటవీ దేవత గ్రామ దేవత ఇక్కడి ప్రజలు ఆమెతో సరిగా ప్రవర్తించలేదు వారితో విసిగిపోయిన దేవత ఆహారం మరియు నీటిని విడిచిపెట్టింది దీని తరువాత మా దేవి వచ్చి ఆమెను ఇక్కడ కొడియా దేవి రూపంలో ఉంచింది ఆమె విలువలేనిదిగా భావించే దేవతను ఆశీర్వదించింది మరియు సాధారణంగా విలువలేనిదిగా భావించే కౌడి శంఖం గవ్వలు విలువైనవిగా మారుతాయని మరియు మీకు సమర్పించబడతాయని చెప్పింది నీ మంచి ప్రభావంతో భక్తుని జీవితంలో దుహకం ఉండదు మీకు కౌడీలు సమర్పించకుండా యాత్రికుల కాశీ దర్శనం అసంపూర్తిగా ఉంటుంది కౌడీమాతకు నైవేద్యాలు ఐదు కౌడీ శంఖం మరియు ఒక గుడ్డముక్క నుండి భక్తులు కౌదీమాతకు ఒక గుడ్డముక్క కుంకుడు పసుపు మరియు ఐదు శంఖములను సమర్పిస్తారు వాటిలో నాలుగు అమ్మవారికి సమర్పించబడతాయి మరియు ఐదవది భక్తునికి తిరిగి ఇవ్వబడుతుంది అతను దానిని తన డబ్బు వద్ద ఉంచుకుంటాడు అది అతనిని అభివృద్ధి చేస్తుంది శంఖుమాలలతో గవ్వలమ్మ కౌడిమాత కొన్ని ప్రాచీన సాహిత్యం ద్వాపర యుగల్లో శ్రీరామునికి అత్యంత భక్తురాలు అయిన శబరి యొక్క పునర్జన్మగా కౌదిమాతను పరిగణిస్తుంది రోజు రాముని కోసం పండ్లను తెంచుకుని ముందుగా దానిని రుచిచూసేది అది తీయగా ఉంటే దేవుడికి నైవేద్యంగా పెట్టి చేదుగా ఉన్నవాటిని విసర్జించేది ఆమె రాముడికి తీపి పండ్లను ఇవ్వాలనుకుంది మరియు వాటిని దేవుడికి సమర్పించే ముందు వాటిని రుచి చూడకూడదనే ఆలోచన ఆమెకు ఎప్పుడూ రాలేదు నాలుగు యాభై తొమ్మిది పీఎం ఎనిమిది ఇరవై రెండు రెండు సున్నా రెండు మూడు ఆధర్పట్ పాఠ్యులు తన తప్పు తెలుసుకున్న ఆమె రాముడికి నిజం చెప్పింది రాముడు ఆమెను క్షమించి నీకు కలీగల్లో పూజలు చేసి శంఖస్థాపన చేస్తానని ఇప్పుడు కాశీకి వెళ్ళి అక్కడన్నీ పాపం నుండి విముక్తి పొందుతానని దీవించాడు అలా ఇక్కడే కౌడిమాతగా స్థిరపడింది ప్రధాన ఎత్తైన వేదికపై ఉంది దాని చుట్టూ చిన్న ప్రదక్షిణ మార్గం ఉంటుంది ఇది ఎటువంటి వాస్తుకళ ప్రాధాన్యత లేని ఆధునిక దేవాలయం దేశంలో ఎక్కడా ఇలాంటి కౌదిమాత ఆలయం లేదు ఇది సందర్శించదగనది డొట్ శుభం